ఎక్కడైనా రెడీ అంటున్నారు కదా. అది కాదు బ్రో, ఇప్పుడు మనం బైక్ ర్యాలీ చేసామనుకోండి, బైక్స్ రావాలి. నువ్వు టీవీఎస్ బుట్టి ఎత్తుకోతున్నావు, నువ్వు టీవీఎస్ 50 పట్టుకొచ్చేసేసి అది కూడా బైక్ అనకూడదు కదా. నేను ఈ పక్కన హిందువుని ప్రభు, ఆ పక్కన క్రైస్తవుడు ఉండాలి, వాళ్ళంతా 50-50 కాదు కదా. ఇప్పుడు నాకు నిజాయితీ ఉంది, నేను మా అమ్మా నాన్న పేరు చెప్పగలను, మా అమ్మా నాన్న పేరు నేను నమ్మిన గ్రంథంలో చూపించగలను. మరి వాడు గొర్రె కదా, వాడి పేరేంటి? సేనాపతులు మహేషు అలియాస్ మరుగుదొడ్డి అలియాస్ హనీ జాన్సన్. మనకి పుట్టినోడే బర్మా కాలనీ నారాయణ కొడుకు, కాబట్టి అతను అన్ఫిట్, అలాగే అతను మనిషి లక్షణాలు కూడా లేవు కాబట్టి నేను అతన్ని ఎప్పుడూ ఏ మాట అనలేదు. అతను మాత్రం యెహోవాగాడిలా మాట్లాడతాడు. సో కాబట్టి ఐ ఆమ్ హ్యూమన్, ఐ నీడ్ టు డిస్కస్ డిబేట్ విత్ హ్యూమన్స్, నాట్ విత్ 50-50s కదా. మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు సైంటిస్ట్ అనుకోండి, ఇంకో పక్కన కూడా సైంటిస్ట్ ఉండాలి, ఆ పక్కన ఇంకో మెకానిక్కో లేకపోతే ఇంకొక వేరే పని చేసేవాడు ఉంటే కుదరదు కదా. కాబట్టి నేను ఈ పక్కన హిందువులు ఉన్నాను, ఆ పక్కన క్రైస్తవులు ఉండాలి, వీళ్ళంతా 50-50 గళ్ళు. ఒకడికేమో పేరు చివరి రెడ్డి, ఇంకోటి పేరుకేమో నాయుడు, ఇంకో పేరుకేమో తోక, ఇంకో తోక, ఇంకో నువ్వుకే తోకలన్నీ కావాలి, కేకలేసేస్తావా? అందుకని ఎవరైతే క్రైస్తవుడు అని చెప్పాడో వాడు నాతో డిబేట్ చేయడానికి కావాల్సిన అర్హతలో చెప్పాను, అర్హతలు ఉన్నవాడు రావాలి. అది ఆ తర్వాత వాళ్ళ ఇష్టం. ఓకే గురు, హరే కృష్ణ బాబు.